ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఇప్పుడు ఒక వేమన పద్యం తెలుసుకుందాము. వేద విద్యలెల్ల వేశ్యల వంటివి భ్రమల పెట్టి తేట పడగ నీవు, గుప్త విద్యయొకటి కులకాంత వంటిది విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యంలో వేమన్న వేద నింద చేశాడు. వేద విద్యలన్నీ వేశ్యల వంటివి అని నిందించాడు. వేశ్యకు ఒక వావి వరస పద్ధతి ఉండవు, అలాగే వేద విద్యలు కూడా ఒక స్పష్టత లేకుండా ఎవరు ఎలా ఏది చెప్పితే వాటికి అన్వయిస్తాయి అని అర్థం కావచ్చు, లేక వేశ్య ఏ విధంగా సమాజానికి దూరంగా బాహ్యంగా బహిష్కారంగా ఉంటుందో, వేద విద్యలు కూడా సమాజానికి దూరంగా బాహ్యంగా బహిష్కరించబడి ఉన్నాయి అనేనా కావచ్చు. వేశ్యలు డబ్బుంటేనే అందుబాటులోకి ఉంటారు, అలాగా వేద విద్యలు కూడా కొందరి సొత్తు మాత్రమే అనే అభిప్రాయం కావచ్చు. ఏదేమైనా వేద విద్యలు మంచివి కావు, సరైనవి కావు అనే అభిప్రాయము ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. ఈ అభిప్రాయానికి కారణం ఎవరు, వేమన్నకు ఇటువంటి భావాలు ఎందుకు కలిగాయి, అది వేదాల దోషమా వేమన్న దోషమా, లేక ఆనాటి సమాజంలో ఉన్న పండితులు వారి ప్రవర్తన వారి చేష్టలు కలిగించిన దోషమా అనేది తెలుసుకోవాలి. వేదాలు శాశ్వత సత్యాలు, వేదాల్లో రాగద్వేషాలు కలిగించే ఉపదేశాలు లేవు, మానవులందరినీ ఒక్కటి చేసే ఉపదేశాలే ఉన్నాయి. అందుకే వేద మాత అని వేదం చెప్తోంది. అటువంటి వేద విద్యను వేశ్య అని వేమన్న వ్యాఖ్యానించడానికి కారణము ఆనాటి పండితుల అజ్ఞానము, మూఢ విశ్వాసాలు, వికృత చేష్టలే. కేవలము కొంతమందికే అందుబాటులో ఉండింది వేద విద్య. ఆ కొంతమంది కూడా రాగద్వేషాలతో సంకుచితత్వంతో వేదాలకు సొంత భాష్యాలు చెప్పుకొని ప్రజల నుండి దూరం చేసి అక్రమాలకు అన్యాయాలకు మూఢ విశ్వాసాలకు ఆ వేదాలను వాడుకున్నారు. ఏదడిగినా ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా దానికి వేదాలు పేరు చెప్పుకొని సమర్థించుకునేవారు. ఇదంతా చూసి వేమన్న ఈ మాట అనవలసి వచ్చింది. అందుకు కారణము వేదము కాదు, దాన్ని దురుపయోగం చేసినటువంటి పండితుల దుష్టబుద్ధి మాత్రమే. కనుక వేమన్న ఈ అభిప్రాయము సరైంది కాదు. ఎందుకంటే వేమన్న చెప్పినటువంటి ఎన్నో సత్యాలు వేదాలకు అనుకూలంగా ఉన్నాయి. ఆ సత్యాలను ఆనాటి పండితులు అంగీకరించకపోగా వేమన్నను సమాజానికి దూరంగా పెట్టారు. ఆనాటి పండితులు నిజంగా వేమన చెప్పిన సత్యాలను అంగీకరించి ఉంటే వేమన్న ఈ వాక్యము చెప్పేవాడు కాదు. కనుక వేద విద్యలు అందరి శ్రేయస్సును కోరుతాయి, అవి వేశ్యలు అనే అభిప్రాయము కలిగించినటువంటి ఆనాటి సమాజంలోని ఉన్నత వర్గాలను మనము తప్పు పట్టాలి, తప్ప వేమన్నను కాదు. తర్వాత భ్రమల పెట్టి తేట పడగనేవు అని చెప్పాడు. వేదాల్లో భ్రమలేమీ లేవు. ఆ భ్రమలు
ఆ వేదాలను కంఠస్థం చేసినటువంటి పండితుల వికృత మనస్తత్వంలోంచి పుట్టినటువంటివే. సూర్యుడు అందరికీ కట్టెదుట ప్రకాశిస్తున్నాడు, దాక్కొని లేడు. కానీ గుడ్డివారికి, మెల్లకంటి వారికి, దృష్టిదోషాలున్న వారికి ఆ సూర్యుడు కనపడడు. కనిపించిన రకరకాలుగా కనిపిస్తాడు. కళ్ళుండి కూడా కళ్ళు మూసుకున్న వారికి సూర్యుడు అసలే కనిపించడు. కనుక ఆ భ్రమలకు కారణము వేదము కాదు. ఆ వేదాలను అర్థం చేసుకునడానికి అవసరమైనటువంటి విధి విధానాలు పద్ధతులు పక్కన పెట్టి స్వార్థంతో వాటిని చెరపట్టి చెడగొట్టిన పండితులదే. కనుక వేదాలు భ్రమలు కలిగించడం లేదు, స్పష్టంగా వేదాలు బోధిస్తున్నాయి ఒకే పరమాత్మ ఉన్నాడని. ప్రపంచంలోని మూఢ విశ్వాసాలకు, దురాచారాలకు కారణము వేదాల అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొనకపోవడమే. గుప్త విద్య ఒకటే కులకాంత వంటిది అని వేమన చివరికి చెప్తున్నాడు. గుప్త విద్య అంటే వేమన దృష్టిలో ఆత్మవిద్య కావచ్చును. ఎందుకంటే ఆత్మవిద్య అనేది రహస్యంగా ఉంటుంది. అది వేదాలు చదవగానే ఆత్మవిద్య ఉంట పట్టదు. ఆ వేదాల అంతరార్థాలు తెలుసుకొని అభ్యసిస్తేనే, ఆచరిస్తేనే ఆత్మదోషాలు దూరమై ఆ ఆత్మ యథార్థమైన స్వరూపం తెలుస్తుంది. కులకాంత అంటే భార్య, పతివ్రత. ఆ పతివ్రత యొక్క సాన్నిహిత్యము కేవలము భర్తకు మాత్రమే లభిస్తుంది, పరపురుషులకు దొరకదు. అదేవిధంగా ఆత్మవిద్య, యోగ విద్య రహస్యము కేవలము సాధకుడికి, సత్యాన్వేషికి మాత్రమే దొరుకుతుంది. పామరులకు, స్వార్థపరులకు అది లభించదు. వేదాలు చదివినా, సంస్కృతం నేర్చినా ఎవరు మనస వాచ కర్మణ శుద్ధంగా ఉండరో వారెన్నటికీ వేద రహస్యాలు తెలుసుకోలేరు, ఆత్మతత్వాన్ని అవగతం చేసుకొనలేరు. అందుకోసమే అది గుప్త విద్య. అది కేవలము ఆత్మవేత్తలకు మాత్రమే లభిస్తుంది. కనుక వేదాలు ఈనాటికి ఉన్నాయి, వేదాలు స్పష్టంగా చెప్తున్నాయి. కానీ మనిషే అస్పష్టంగా, విచిత్రంగా, వికృతంగా మారిపోయాడు. కనుక మనిషి మనస్సును శుద్ధి చేసుకుంటే వేదాలలోని స్పష్టమైన సత్యాలు అవగతమవుతాయి. ముఖానికి రంగులు పూసుకొని బంగారు అద్దంలో చూసినా రంగుల ముఖమే కనిపిస్తుంది. రంగులు కడిగేసుకొని అద్దంలోకి చూడాలి. రాగద్వేషాలతో సంకులితమైన మనస్సు కలిగిన మానవులు వేదాలకు పెడార్థాలు చెప్తున్నారు. కనుక వేద విద్య, సత్య విద్య, శాశ్వత విద్య అవి భ్రమలను దూరం చేస్తాయి, భ్రమలను కలిగించవు. కనుక ఈ పద్యంలోని వేమన అభిప్రాయాలకు కారణము వేమన్న కాడు. ఆనాటి సమాజంలో ఈ అభిప్రాయం కలిగేలా ప్రవర్తించిన వేద పండితులు అని మనం తెలుసుకోవాలి. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.